గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఏపీలో ఎన్నికలు ముగిశాక పవన్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ఇది పరోక్షంగా అల్లు అర్జున్ ఉద్దేశించిందేనంటూ సినీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగుస్తుంది అనగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో ప్రత్యక్షం కావడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన ప్రాణమిత్రుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించాలని బన్నీ ఓటర్లకు మరీ ముఖ్యంగా తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా కుటుంబం మొత్తం ఒకటైంది. ఇలాంటి సందర్భంలో వైసీపీ అభ్యర్థి పక్షాన అల్లు అర్జున్ నిలబడడం సంచలనంగా మారింది. మెగా, పవన్, జనసేన అభిమానులు బన్నీని డైరెక్ట్ గా టార్గెట్ చేయడం, దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇవ్వడంతో సోషల్ మీడియా మోతమోగిపోతోంది. స్వతహాగానే నాగబాబుకి తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం, వాళ్లపై ఈగ వాళ్ళనా కూడా ఊరుకోరు. చిరు పవన్లపై ఏ విమర్శ వచ్చినా ముందు నిలిచేది, వెంటనే రియాక్ట్ అయ్యేది ఈ మెగా బ్రదరే. సొంత మేనమామ పిఠాపురంలో కష్టపడుతుంటే పవన్ ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తికి సపోర్ట్గా అల్లు అర్జున్ వెళ్లడాన్ని నాగబాబు జీర్ణించుకోలేకపోతున్నారని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. అయితే అప్పటికప్పుడు తొందర పడితే అది ఫ్యాన్స్ మధ్య చీలిక తెచ్చి ఎన్నికలపై ప్రభావం పడుతుందని కొంత తగ్గారని, అందుకే పోలింగ్ ముగిసిన తర్వాత సోమవారం రాత్రికి నాగబాబు ట్వీట్ చేశారని టాక్. ఈ పరిణామాలు మెగా క్యాంప్ లో విభేదాలను మరోసారి బయటకు తెచ్చాయంటున్నారు నెటిజన్స్. అయితే సోమవారం ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లడంపై తన అభిప్రాయాన్ని చెప్పారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, నా అనుకునే వాళ్ళకి తప్పకుండా నా మద్దతు ఉంటుంది అన్నారు. మేనమామ పవన్ కళ్యాణ్, ఫ్రెండ్ శిల్పా రవి, మా మామయ్య చంద్రశేఖర్ రెడ్డి, మా బన్నీవాసు, ఇలా ఎవ్వరికైనా మద్దతుగా ఉంటానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. శిల్పా రవి తనకు 15 ఏళ్లుగా ఫ్రెండ్ అని, ఆయన రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ఊరికి వచ్చి సపోర్ట్ చేస్తానని మాటిచ్చానని, అందుకే భార్యతో కలిసి వెళ్ళి రవికి విషెస్ చెప్పానన్నాడు అల్లు అర్జున్. అయితే గతంలో పవన్ కళ్యాణ్ టాపిక్ కు సంబంధించి స్టేజ్ పైనే బన్నీ చెప్పను బ్రదర్ అంటూ కామెంట్స్, రీఎంట్రీ తర్వాత చిరంజీవి గీతా బ్యానర్ లో సినిమాలు చేయకపోవడం, అల్లు స్టూడియో, అల్లు ఎంటర్టైన్మెంట్ తదితర పరిణామాలు, మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరు అన్న సంకేతాలు జనంలోకి వెళ్ళాయి. అయితే కుటుంబంలో అన్ని శుభకార్యాలకు అందరూ హాజరవడం ద్వారా తమంతా ఒక్కటే అన్న భావనను కూడా వీళ్ళు వ్యక్తపరుస్తున్నారు. నంద్యాల పర్యటన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదరకుండా బన్నీ జాగ్రత్త పడుతున్నట్టే కనిపిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా నాగబాబు పెట్టిన ట్వీట్ ఎటువైపు దారితీస్తుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు అఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నానే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు, మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్, అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాల రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నీవాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను, అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే, రవి సింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే మీకు ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడినే నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. బట్ ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అదే ఇలా మాట ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నించుతుందని తెలిసింది, నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను, వచ్చాను. నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.